లేని వారికి, అనేక సంవత్సరాలు పిల్లలు లేని వారికి నేను ఒకటే చెప్పాలని ఆశిస్తున్నాను. మీకు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోవచ్చేమో, మీరు ఎంతగానో దిగులు చెంది ఉండొచ్చేమో, మీకు ఎంత బాధ కలిగితే మన బాధ మనం ఇతరులు చెప్తే అది సగమే అండి. ఒక ప్రావర్బ్ ఉంది, షేర్డ్ జాయ్ ఈజ్ ఏ డబుల్ జాయ్, షేర్డ్ సారో ఈజ్ ఏ హాఫ్ సారో అని. మన బాధని ఇతరులు చెప్పుకుంటే అది సగమే తీరుతుంది. సో మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మన యేసుకి చెప్పుకోవాలి. ఆయన ప్రతిదీ, ఆయన ఆది అందు వాక్యం ఉండేను, వాక్యం దేవుడై ఉండేను. సో ఈ వాక్యాన్ని పట్టుకుంటే వాక్యంలో దేవుడు మనకి మనతో మాట్లాడతాడు, వాగ్దానాలు ఇస్తాడు. వాగ్దానం తీసుకోండి. అంతేకాదు, యెషయా 45:21 ప్రకారం మీ ప్రమాణ వాక్యాలు నా సన్నిధిలో తెలియజేయడి అని ఉంది. అంటే ఏంటండి, మీ ప్రమాణ వాక్యాలు అంటే ఏంటండి? ప్రమాణ వాక్యాలు అంటే మనకు వచ్చే వాగ్దానాలు దేవుడు ఆయన సన్నిధిలో తెలియచేయమన్నా. మనం వాగ్దానం తీసుకొని వదిలేస్తే అది ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చో నెరవేరటానికి, లేకపోతే నెరవేరకుండా అలా ఉండిపోతుందేమో. కానీ మీరు తీసుకున్న ప్రతి వాగ్దానాన్ని ఆయన సన్నిధిలో మనం పెట్టి ప్రార్థించి అది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి. సో పిల్లలు లేని వారికి నేను ఒకటే నా చిన్న సలహా, నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మీరు మీకు బాగా బాధ వేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకండి, దేవుని దగ్గరికి వెళ్ళండి. మీ బైబిల్ ఓపెన్ చేసి చదవండి. దేవుడు ఖచ్చితంగా మీకు ఒక వాక్యాన్ని, వాక్యం ద్వారా మీతో మాట్లాడతాను. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రతిరోజు దాని గురించి ప్రార్థన చేయండి. రెండవది, మీరు దాన్ని విశ్వసించండి, ఖచ్చితమైన విశ్వాసం కలిగి ఉండండి. నా దేవుడు నాకు అంత సమస్తం నా మేలుకే జరిగిస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు అన్న విశ్వాసంతో ఉండండి. మీ నిరీక్షణను కోల్పోకండి, మన దేవుడే మన నిరీక్షణ. మీ నిరీక్షణ కోల్పోక మీరు ప్రార్థించి వాగ్దానం పట్టుకొని వాగ్దానాన్ని ప్రార్థనతో పండుకోండి. ఎందుకంటే మన దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు, అనంత జ్ఞాని, సర్వజ్ఞాని. మనది ఎంత మిడిమిడి జ్ఞానం, మనకి ఇప్పుడు జరిగేది తెలియదు, కానీ ఆయన హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ అవర్ లైఫ్. ఎటువంటి సమస్య అయినా ఆయన దగ్గర పరిష్కారం ఉంది కదండి. సో మీరు ప్రార్థిస్తారా, వాగ్దానం తీసుకుంటారా?